వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఏకలవ్య జయంతి సందర్భంగా ఎరుకల ఏకలవ్య మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఏకలవ్య జెండాను ఆవిష్కరించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఎరుకల ఏకలవ్య కులస్తులకు ఎన్ఫోర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకం ఎరుకల కులస్తులందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని, దళిత బంధు మాదిరిగానే ఎరుకల ఏకలవ్య బంధు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ప్రధాన కార్యదర్శి నర్సింహులు, సలహాదారుడు పోచయ్య, గౌరవ అధ్యక్షుడు పరశురాములు, కోశాధికారి ఎల్లయ్య, నర్సింహులు భాస్కర్, శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తుందని తిరుగుతూ చూస్తున్నాము. మాకు ఎలాంటి నిర్ణయం లేదు, సౌకర్యం చేసింది లేదు. మాకు ఎలాగైనా మాకు అన్ని హక్కులు మాకు కూడా అన్నీ చేయాలంటూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అని మేము ఆశపడ్డాం. అది కూడా లేకపోతుంది. ఈసారి అన్న అవుతుందేమో అని మేము అందరం కోరుకుంటున్నాం. జై ఏకలవ్య.